చూపిస్తాను ఫాలో మీ అయ్యో 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 అపచారం అపచారం ఎంత ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో అమ్మా దేవుడా ఇరవై ఏళ్ల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది పూసిక పొల్లైన హనుమాన్ ఊళ్ళో పెద్ద తప్పు జరిగిపోయింది ఇది చేసింది ఎవరైనా సరే వాళ్ళ నరికి వదులు పెట్టాల్సిందే మీరిలా భయపడ్డారంటే మన బేస్మెంటే కదిలిపోతుంది ఇప్పుడు మీలో ఒక ఉమేష్ చంద్ర సురేందర్ రెడ్డి ఒక వ్యాస్ కనపడాలి ఓకే అది పౌరుషం అంట రండి చూద్దాం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఆ ఏంటి ఏంటి గుంపులు గుంపుల కింద మీటింగ్ పెట్టారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది ఈ ఊళ్ళో ఒక మర్డర్ జరిగిన మారభంగం జరిగిన ఆఖరికి చిన్న దొంగతనం జరిగిన మేమే చేయాలి మనం చేయడం ఏంటి అంటే మేమే తీర్పు చెప్పాలి ఇదో పూజారి రావయ్యా గుళ్ళో నగలు పోయి నేను కంప్లైంట్ ఇవ్వు మేమే తెచ్చిచ్చాం గుళ్ళో నగలు పోయాయని నీకు ఎలా తెలిసింది అంటే అది అది మా రాత్రి నీకు ఎలా తెలిసింది జనాలు అనుకుంటుంటే విన్నామండి ఈ విషయం మాకు ఇప్పుడే తెలిసింది మీకెవరు చెప్పారు అది మర్యాదగా చెప్పండి అదొంగతనం చేసింది మీరే కదా అన్నం పెట్టి ఇంటికి అన్నం వేసే దొంగలు చూశాను కానీ దేవుడు కూడా చూడకుండా దొంగతనం చేసే పోలీసులు మిమ్మల్ని చూస్తున్నాను రేయ్ రేయ్ నాకెప్పుడో తెలుసురా వీళ్ళేదో ఒకరోజు ఇలాంటి తప్పుడు పని చేస్తారని అందుకే వీళ్ళని పంపేయండి పంపేయండి ముత్తుకున్నా నా మాట విన్నారా ఎందుకండి ఇలా చేశారు ఊళ్ళో వాళ్ళందరికి తిడుతుంటే పాపం అనుకున్నాను కానీ ఈరోజు మా బామ్ నడిపించారు మీరు మంచోళ్ళు కాదు వెళ్ళిపోండి చూసారా పిచ్చోడికి కూడా గుళ్ళో దొంగతనం అనగానే ఎంత పాపం వచ్చిందో అసలు మీరు చేసిన తప్పేవడం అర్థమైంది మీకు 20 సంవత్సరాల నుండి మా గుండెల్లో మాంతున గాయాన్ని కత్తి పెట్టి కోశారు కదరా అలా అనకండి అయ్యా 10 ఏళ్లుగా అనుబంధం పెంచుకున్న తల్లి లాంటి ఊరిని వదల్లేక అలా చేశామయ్యా పోయిన నగలు తీసుకొచ్చిస్తే మీరందరూ ఇక్కడే ఉండమంటారు అనుకుని ఇలా చేశాం నిజంగా దొంగతనం చేసిన వాళ్ళం అయితే ఇక్కడ దాకా రాంగుదండి తప్పు చేసి ఊళ్ళో ఉండాలని మీరు అనుకున్నారు తప్పు చేశారు కాబట్టి ఊళ్ళోంచి అలగొట్టాలని మేము అనుకున్నాం వెళ్ళిపోండి రా రాధా ఆపండి ఆపండి మనం చేరవలసిన గమ్యం ఇదే దిగండి దిగండి రండి 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 అదే ఈ ఊరుకున్న ప్రత్యేకత ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కాలినడక నిలితేనే కానీ ఊరు కనబడదు ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ అక్కడక్కడ విసిరేసినట్టుంటాయి మీరు హ్యాపీగా బతికేయచ్చు దైవం సల్లగా చూస్తుడు జోలో ఏయ్ కాటపిల్లి భోసిరియా ఇగో బాబు మర్చిపోకండి రాధామాధవులు కలవండి బాయ్ పద ఏంట్రా వీధంతా ఖాళీగా ఉంది అదే చూస్తున్నా ఎవరు కనిపించరేంటి రా చూద్దాం ఈ రాధామాధవులు ఎక్కడ ఉన్నారో ఏంటో గట్టిగా అరుదామా వద్దొద్దు దొంగలు అనుకుని ఈ పగలు కొడతారు పాపం తాళాలు బాబాయ్ చెప్పింది నిజమేరా ఈ ఊర్లో వాళ్ళకి ఊరుందన్న విషయమే గుర్తులేనట్టుంది కాస్త నోరు మూసుకొని వస్తావా బాబో ఇదేంటే ఒక్క పురుగు కూడా లేదు అసలు వీళ్ళు ఎక్కడున్నారే ఎవరు వీళ్ళు ఏమో అన్నాడు దొందా ఎవరు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఎవరు కావాలి రాధామాధవులు కలవాలి రాధామాధవులా వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిపోయారే ఏంటి వెళ్ళిపోయారా మేము వాళ్ళని అర్జెంటుగా కలవాలి అర్జెంటా అయితే పదండి 10 సంవత్సరాలుగా ఈ ఊరు జనాన్ని నమ్ముకుని ఉన్నాం వాళ్ళని మనం నమ్మాం కానీ మనల్ని వాళ్ళు ఎప్పుడు నమ్మలేదే పైగా మనం దొంగతనం చేసి వాళ్ళని బాధ పెట్టాం ఏమండి
అక్కడ చూడండి. ఏంటి ఇలా వచ్చారు? మేము ఒకళ్ళ వెళ్ళమంటే తరిమి కొట్టమని ఊళ్ళోళ్ళు పంపించారా? కాదన్న, వీళ్ళు మిమ్మల్ని కలవాలంటే ఇక్కడ తీసుకొచ్చాను. మాకోసమా? మాకోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? మీరెవరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు చాలా ఇష్టం. మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరే మాకు హెల్ప్ చేయాలి బాబాయ్. రాధా, ఏ ఊరు ప్రజలైతే మనల్ని ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నారో ఆ ఊరే మళ్ళీ మనం తిరిగి వెళ్తాం. పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తాం, మీ కేసు ఫైల్ చేస్తాం. పదండి రండి. సంతోషం లేదండి. ఏంటి సంతోషం? నా ఫేవరెట్ హీరో నాగార్జున సినిమా అండి. ఆ సినిమా లేదండి. వయసు వచ్చిన కుతుర్ని వాడితో పంపించేసి నీకు సంతోషం కావాలంటే నా కుతురు ఎలా ఉందో ఏం చేస్తుందో నేను టెన్షన్ తో చేస్తుండే నీకు సినిమా కావాలి. సంతోషం సినిమా గురించి చాలా టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు. లేదు, కూర్చోండి బావ గారు, ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను. ఇంతకీ అమ్మాయి శ్వేత. శ్వేత బావగారు, అమ్మాయి. ఏంటి బావగారు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. 600 అయినా సరే వాళ్ళ అమ్మాయిని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కోడలైనా కూతురైనా మీ అమ్మాయి కదా. ఇవాళ మాత్రం మీ అమ్మాయిని చూడాల్సిందే అమ్మా. శ్వేత, శ్వేత, శ్వేత. ఎందుకండి నసుకుతారు? అసలు విషయం అన్నయ్య గారికి చెప్పేయండి. జంప లేచిపోయిందా? అదేంటి బావగారు, మీ అమ్మాయి లేచిపోతే లేచిపోయిందని నాతో ఒక మాట కూడా చెప్పలేదు. లక్ష్మీ కాలనీలోని తాపీ మేస చంద్ర గారి అబ్బాయితో లేచిపోయింది. ఏం మాట కామాట చెప్పుకోవాలి అన్నయ్య గారు. ఆ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉంటారు. మీ అబ్బాయి లాగా చికెన్ తాటింక్ లా ఉండదు అబ్బాయి ముఖం. మా అబ్బాయి అందం గురించి ఇప్పుడు ఎందుకు కానీమ్మా? లేచిపోయిన మీ అమ్మాయి గురించి చెప్పు. అవునరా, నా కూతురు లేచిపోయింది లేచిపోయింది లేచిపోయింది. ఏ పీక్ అంటావు? ఆ పీక్ ఏదేదో నీ కూతురు లేవ తీసుకెళ్ళినా పీకో. అంతేగాని కూతురు లేచిపోతే తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోటం కాదు. ఎల్లో దమ్ముంటే వాడిని తెగ నరికి నీ కూతురు తెచ్చుకో. బళ్ళుతోంట్రా సంతోషం తిండి తెచ్చుకోవడానికి. కాదురా, సరదాగా మ్యూజిక్ సెంటర్ కి వెళ్ళి ఆనందం ఆడియో విందాం. ఈ రోజు అన్న పని ముట్టు సరిగ్గా తెచ్చుకున్నారా? ఈ రోజు కూలీ రేట్ పెంచకపోతే అటో ఇటు తేల్చుకుందాం. అన్న, మనం వాడి గురించి వచ్చినట్లేదు, ఆడే మన గురించి వచ్చినట్టుంది. వాళ్ళకి దొరికితే చంపేస్తారన్నా. పదన్న, మన దగ్గర ఇంత కత్తి ఉంది, అది కూడా బొడ్లో ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు కొడవలు ఉన్నాయి అన్న. నా మాటిని వాళ్ళకి దొరికితే చంపేస్తారు. రండి. రండి బావ గారు, రండి. చాలా నాళ్ళకి చెప్పండి, కోడిని కొయ్యమంటారా మేకను కొయ్యమంటారా? చక్కగా భోంచేసి వెళ్తురు గాని. మీరు కోడిని కొయ్యద్దు, మేకను కొయ్యద్దు, ఓన్లీ ఫిష్, అది కూడా కొరమీన్ మాత్రమే. ఎందుకంటే మా సార్కి పిప్పని పిప్పని లేనట్టు కరెక్ట్ చెప్పానా? మళ్ళీ కొట్టాడు. మజాక్ చేస్తున్నారా? ఎక్కడరా నా కూతురు? వాళ్ళు చిలక గోరింకల్లా చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఎక్కడో జాలీగా ఉంటారు. రే మాటలు జాగ్రత్తగా రాని, నా కూతురు అలాంటిది కాదు. నా కొడుకు అలాంటి వాడే. బాగా పేలిందా? అదే పంచ్ అంటావురా అంటావు. నీకు కూతురు ఉంటే తెలిసిదిరా బాధ ఏంటో. చూడండి బావగారు, నీ కూతురా నా కూతురా అని కాదు సమస్య. వాళ్ళిద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు కాదనడానికి మనం ఎవరం? చిన్నప్పుడు వానలో తడవని వాళ్ళు, పెద్దయ్యాక ప్రేమలో పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావా? ఏ వినవా? ముందు నీ కొడుకుని వేసేసి అప్పుడు వింటాను. నా కొడుకుని వేసేయడం అంత ఈజీ కాదు. ఏయ్, నా దగ్గర పిస్టల్ ఉంది, అందులో బుల్లెట్లు ఉన్నాయి. వాడి అడ్రస్ తెలీదుగా. తెలుసుకుంటా, తెలుసుకుని వాడిని అడ్రస్ లేకుండా చేస్తా. వస్తా. బావగారు, వచ్చేటప్పుడు తాంబూలాలు తీసుకురండి. మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయి. కాలు పట్టుకుపోయింది. ఎక్స్ట్రా చాలు, కాలు దించండి. ఏజ్ బార్ లో ఎక్స్ట్రా చేస్తే ఇలాగే ఉంటుంది. ఏం చెప్తున్నారా? లోపల బయటికి రారా. స్టాప్ స్టాప్
ఎవర్రా పోలీసులని అరే ఒరే అని పిలిచేది మర్యాద తప్పారు ఎన్కౌంటర్ లో ఏసి పరేసా గివ్ రెస్పెక్ట్ అంటే బుల్లెట్ లేదే మూసుకుని ముంద పిల్ల పిల్లడే ఎవరో చెప్పండి ఈ ఊరు ప్రెసిడెంట్ నేను నాకే చెప్పలేదు నీకేం చెప్తారు ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్య గారు అడగండి ముందు చెప్పండి అది ఎవరా లవ్ లో పడ్డ యూత్ పెళ్లి పేరెంట్స్ ప్రాబ్లం సేఫ్టీ కోసం మా దగ్గరికి వచ్చారు అత్తకే లేక ఆకులు నాగుతుంటే అల్లుడు వచ్చి సంక్రాంతి పండగ ఎప్పుడు అత్త అని అడిగాడంట మిమ్మల్ని షెల్టర్ కడిగేట్రా అంటే అలాగే షెల్టర్ ఎవడమన్నట్రా వీఆర్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం మాకు